ఇదుకూరుపేట మండలం కోవూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన కలిసి పల్లెనిద్ర పాదయాత్ర నిర్వహించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ అంతగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, వీరేంద్ర నాయుడు, చెంచ్ కిషోర్ బాబు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరు ప్రజలు కూడా ఇవాళ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75వ యానివర్సరీ మన రిపబ్లిక్ డే. మనం భారత రాజ్యాంగం ఈ రోజున అమల్లోకి వచ్చింది 75 సంవత్సరాల క్రితం. మన రాజ్యాంగంలో ఆ రోజే మన పెద్దలు ఎవరైతే రాజ్యాంగాన్ని రచించారో, అంబేద్కర్ గారైతేమి, టీకే కృష్ణమాచార్య గారైతేమి, భీమరావు గారైతేమి, అప్పట్లో ఉన్న మహామహా నాయకులు అందరూ కూడా 3 ఏళ్ళు చర్చించి ఈ రాజ్యాంగాన్ని బలపరచడం, మన దేశానికి మన ప్రజలకి మనం అంకితం చేసుకుంటూ చేసిన రోజు ఇది. ఈ రాజ్యాంగంలో పొందు పెదించిన మొదటి మాటలు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డిక్లేర్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, గివింగ్ ఎవ్రీ సిటిజన్ అన్ ఆపర్చునిటీ ఫర్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. అంటే దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా న్యాయము, సమానత అన్నీ కూడా మీకు అందుతాయని చెప్తాయి. కానీ ఈ దేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఏ విధంగా కూడా రాజ్యాంగపరమైన ఎటువంటి హక్కులు కూడా మన ప్రజలకు అందకుండా దేశానికి చెందిన రకరకాల వనరులు ఏదైతే సహజ వనరులు ఉన్నాయో వాటికి దోపిడీ, ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో మనం వచ్చినప్పుడు ఇసుక దోపిడీ ఎంతైతే ఉందో ఈ సహజ వనరుల్లో, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మా యువ నాయకుడు హరిరెడ్డి గారు ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, మేమందరం కలిపి ఒక పాదయాత్రగా ఇందుకూరు మండలంలో 5 రోజులు తిరిగి గ్రామ గ్రామం తిరిగి గ్రామ గ్రామంలో జనసేన జెండా చూపిస్తూ అందరు ప్రజలతో ఉమ్మేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ మేమున్నామని మీకు భరోసా ఇస్తూ మేము రాబోయే ప్రభుత్వంలో ఇటువంటి దోపిడీని ఆపుతాము, ప్రజల సొమ్ము ప్రజలకే తగ్గేటట్టు చేస్తాము అని హామీ ఇస్తూ ఈ 5 ఏళ్ల పాదయాత్ర చేస్తామని చెప్పినప్పుడు 5 రోజుల పాదయాత్ర ఖచ్చితంగా మీకు మేము సపోర్ట్ ఉంటాం, వెనుకలను ఉంటాం అని చెప్పి ఇంతమంది అశేష జనాల మధ్య ఈ పాదయాత్ర, ఈ రిపబ్లిక్ డే నాడు మనం ఈ రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషనల్ స్ఫూర్తిగా మొదలుపెట్టడం చాలా ఆనందంగా ఉంది.